హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతూస్ బ్లాగ్ సో ఈరోజు మనము ఇంట్లోనే పాలకోవా లేదా దూద్పేడ అంటారు సో దీన్ని ఎలా చేయాలో చూద్దామండి సో మన ఇంట్లో ఏది స్వీట్స్ లేదు ఇన్స్టెంట్గా పిల్లలకి ఏదైనా ఇవ్వాలి అన్నప్పుడు ఈ దూధ్పేడ ఇన్స్టెంట్గా ట్రై చేసి మనం పిల్లలకి పెట్టచ్చు ఎంతో టేస్టీ పాలకోవా సూపర్ టేస్ట్తో మనకు రెడీగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో చూడండి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు జస్ట్ పాలు అలాగే పాల పౌడర్ మిల్క్ పౌడర్ అలాగే కొద్దిగా నెయ్యి చక్కెర ఇంతే చాలు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి ఇన్స్టెంట్గా పాలకోవా చేసేసుకోవచ్చు సో ముందుగా పాలు వేసాను నేను అలాగే ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను వన్ గ్లాస్ పాలకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ పౌడర్ వేశాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేశాను సో మీరు అది కూడా ఈ క్లిప్లో మిస్ అయింది సో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అలాగే వన్ గ్లాస్ పాలు వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకొని ఈ పాల పౌడర్ ఇదంతా కొద్దిసేపు బాగా మనకు ఉండలేకుండా అంత బాగా కరిగి సో చూడండి పాలనేది బాగా మిక్స్ అయిపోతుంది ఇందులోనే చూస్తే సో ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనము కరిగి పెడతా ఉంటే పాలలో అది మిక్స్ అయిపోతుంది సో అంతా కరిగిపోయి కొద్దిగా చిక్కబడేటప్పుడు చక్కెర వేసుకోవాలి సో హాఫ్ పావు కప్పు అంటే లైక్ వన్ వన్ బై ఫోర్త్ కప్పు చక్కెర వేసుకోవాలి మనము సో మనము వన్ బై ఫోర్త్ చక్కెరైనా వేసుకోవచ్చు లేదా షుగర్ పౌడర్ చక్కెర పౌడర్ అయినా వేసుకోవచ్చు సో లేదా బెల్లం అయినా వేసుకోవచ్చు సో ఇలా వేసుకొని అన్నీ మనం బాగా మిక్స్ చేసి బాగా కలపెట్టాలి చూడండి మనకు అది ప్యాన్కి నెయ్యి కూడా వేసాము కదా అందుకు స్టిక్ అవ్వకుండా ఇలా బాగా మనకు డోలాగా బాగా ఉండలుగా వచ్చేస్తుంది అనమాట సో ఇది ఇలా అయిపోయిన తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిచ్చినాక కొద్దిగా వేడి ఉన్నప్పుడే మనం దీన్ని కొద్ది కొద్దిగా ఉండలుగా చేసుకోవాలి లేదంటే తర్వాత మనకు షేప్ రాదు సో అలాగే మన చేతికి అంటుకోకుండా సో కొద్దిగా నెయ్యి చేతికి అప్లై చేసేసుకొని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను జస్ట్ కొద్దిగా నెయ్యి చేతికి అప్లై చేసుకున్నాను చేసుకొని చేతితోనే ఇలా ఇలా అంటున్నాను కదా సో మనకు ఇలా పాలకోవా లేదా పేడలాగా రెడీ అయిపోతుంది చూడండి ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో మనము ఇలా పాలకోవా బిల్లల్ని రెడీ చేసేసుకోవచ్చు సో అలాగే దీనిపైన నేను జస్ట్ కొద్దిగా పిస్తా పెట్టి గార్నిష్ చేసుకున్నాను సో ఇది ఇలా రౌండ్గా చేసుకున్నాను అలాగే మనము ఇంకొకటి ఇలాంటి షేప్స్లో లైక్ మనకి ఏ షేప్ నచ్చితే అలాంటి షేప్స్లలో కూడా మనము కోవాని రెడీ చేసేసుకోవచ్చు చూడండి కోవా బాల్స్ చేసుకున్నాము మనము సో అలాగే ఇలా కోవా రోల్స్ లాగా కూడా చేసుకున్నాము సో దీనికి నేను బాదం పెట్టి గార్నిష్ చేసుకున్నాను చూడండి ఇన్స్టెంట్గా మనము వన్ గ్లాస్ పాలు పౌడర్ వేసేటప్పటికి మనకు ఇలా స్వీట్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ పాలకోవా బిళ్ళలు మనకు ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి సో ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి సో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ కీతూస్ బ్లాగ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్